బీహార్ రాజధాని పట్నాలోని ఉమెన్స్ కాలేజీ ప్రాంతం అది. ఏప్రిల్ 11న అక్కడ ఒక టీ దుకాణం వెలసింది. ఇప్పటికే చాలా ఉన్నాయి. అలాంటిదే మరోటిలే అనుకున్నారు చూసిన వారు. కస్టమర్లకు ఓ యువతి చాయ్లు అందిస్తూ ఉండడం చూసి తండ్రికో సోదరుడికో సాయం చేస్తుందేమోలే అని భావించారు. అలా 2 నుంచి 3 రోజులు గడిచాక అక్కడి వారికి అర్థమైంది అది సాదాసీదా టీ దుకాణం కాదని. ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రియాంక గుప్తా స్వయం ఉపాధి కోసం ఇలా చాయ్వాలీగా మారిందని తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. ఆమె అందించే రుచికరమైన చాయ్ తాగుతో ఆమె కథ వింటూ ఔరా అంటున్నారు. सर लास्ट ईयर मेरा बैंक का एग्ज़ाम बहुत क्लोज जाके छूटा था. तो फिर 2019 में मैं ग्रेजुएट हुई थी एक्चुअली. तो 2020-21 दो साल बीत गए लेकिन फिर भी जॉब नहीं लगी. कब तक ऐसे रहना है, कुछ तो करना है ना. अनएम्प्लॉयड होने से अच्छा है कि कुछ छोटा ही स्टार्टअप कर लिया जाए. तो चाय का एक ऐसा बिजनेस है कि यहाँ आप कम इन्वेस्टमेंट में भी शुरू कर सकते हो. उसके लिए आपको ज़्यादा कुछ इन्वेस्टमेंट नहीं करना होता एंड प्रॉफिट भी अच्छी खासी होती है. तो मैंने सोचा यार सब चाय वाले हैं तो एक चाय वाली भी होनी चाहिए ना. तो देन आई थॉट कि या आई शुड डू दिस. तो मैंने अपने पेरेंट्स को डायरेक्टली तो बोल नहीं सकती थी. तो मैंने बोला कि पापा पटना जा रही हूँ, वहीं पे बैंक के एग्ज़ाम की तैयारी करूँगी. और तो पापा ने बोला ठीक है जाओ करो पढ़ो. और फिर आई थी अकेले, कुछ आइडिया नहीं था कैसे करना, बस इतना पता था करना है. ఎన్ని సవాళ్లు ఎదురైనా సొంత కాళ్లపై నిలబడి తీరాలన్న ప్రియాంక సంకల్పం గొప్పది. అందులోనూ చాయ్వాలీగా మారాలన్న ఆమె ఆలోచన సాహసోపేతమైంది. అయితే ఆమె కల అంత సులువుగా నెరవేరలేదు. ఇందుకోసం ఎన్నో కష్టాలు పడింది, మరెన్నో సవాళ్లు అధిగమించింది. ముందుగా యూట్యూబ్నే తన గురువుగా చేసుకుంది ప్రియాంక. ఎంబీఏ చాయ్వాలా స్టార్టప్ ప్రారంభించే అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన ప్రఫిల్ భిల్లోరే వంటి వారి వీడియోలు చూసింది. బీహార్ పూర్ణియా జిల్లాలోని స్వస్థలాన్ని విడిచి ఒంటరిగా పట్నా వచ్చింది. 2 నెలల పాటు నగరంలోని చిన్న చిన్న టీ దుకాణాలకు వెళ్లి అక్కడి వ్యాపార శైలిని అర్థం చేసుకుంది. బిజినెస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించి ముద్రా యోజన కింద లోన్ కోసం బ్యాంకు వెళ్ళింది. అయితే స్థానికురాలు కాదు కాబట్టి రుణం ఇవ్వలేమన్నారు బ్యాంకు సిబ్బంది. అయితే స్నేహితుల సాయంతో 30,000 సమకూర్చుకుని ఎట్టకేలకు తన కలల చాయ్ దుకాణం తెరిచింది. అందరి చేత శుభాష అనిపించుకుంటోంది. कोई भी काम छोटा बड़ा होता नहीं है, मतलब इससे मोटिवेशन मिलता है सबको आगे बढ़ने का. तो लोग चाय की दुकान वाले को उल्टा सीधा नजर देखते हैं, लड़कियों को चाय दुकान चला रही हैं. नहीं उल्टा सीधा कुछ नहीं है, बस कुछ भी करने का मोटिवेशन होना चाहिए फिर सब अच्छा है. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టీ దుకాణం నడుపుతోంది ప్రియాంక. మసాలా చాయ్, అల్లం చాయ్, పాన్ చాయ్, చాక్లెట్ చాయ్ సహా మొత్తం 5 రకాల టీలు అందిస్తోంది. త్వరలో సాయంత్రం వేళల్లోనూ టీ దుకాణం నిర్వహించాలని భావిస్తోంది. చాయ్వాలీగా మారిన వారం రోజుల తర్వాత ఇంట్లో వారికి ప్రియాంక అసలు విషయం చెప్పింది. టీ దుకాణం నడపడమేమిటని తొలుత తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పినా చివరకు కుమార్తెతో ఏకీభవించారు. తమ పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.